ఇప్పుడు మనం చూస్తున్నాం ఈనాడు మెయిన్ ఎడిషన్. సో ఈ మెయిన్ ఎడిషన్ మొత్తం చూసినట్లయితే నాకు ఒక ఆరు న్యూస్లు అయితే బాగా హైలైట్ అయితే చేశారు. ఆ న్యూస్ అయితే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో మొదటిగా జగన్ అన్న ఇంకెన్నాళ్ళు ముంచుతారు అంటూ పోలవరం నిర్వాసితులను పీడిస్తున్న ముంపు కష్టాలు అంటూ ఒక చిన్న వర్షం వచ్చినా గానీ మొత్తం మునిగిపోతుంది అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే హైలైట్ చేశారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అయితే చూడాలి. ఇక మనకి నిన్న గద్దర్ గారు ఆయన యొక్క అనారోగ్యంతో బాధపడుతూ నిన్న అయితే చనిపోయారు. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా వీడు హైలైట్ అయితే చేశారు. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ యాక్చువల్ గా సో రైల్వే చరిత్రలోనే కొత్త అధ్యాయం అని అయితే ఒక హైలైట్ పాయింట్ అయితే చెప్పారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 508 రైల్వే స్టేషన్ను ఆధునీకరించడానికి ఒకేసారి శంకుస్థాపన అయితే చేస్తారంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మొత్తం 13 జిల్లాల్లోనూ అయితే తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు ఆయన ఇప్పుడు కామెంట్స్ అయితే చేశారు, గేట్లు పెట్టలేని వాళ్ళు రాజధానులు కడతారంట, జగన్ నిర్ణయాలతో సాగునీటి రంగం రివర్స్ అవుతుంది, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే ఇంకా కొంచెం కిందకి వెళ్తే అసైన్ భూములపై యాజమాన్య హక్కులు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పెట్టారు. ఇక్కడ 2003 జూలై 31 ముందు నాటి స్థలాలకు వర్తింపు అని కూడా పెట్టారు. అంతేకాదు గ్రౌండ్ రియాలిటీలో అన్ని స్థలాలకు చేస్తున్నట్టు అయితే కనిపించట్లేదు. అదే న్యూస్ వీళ్ళకు కూడా ఇక్కడ హైలైట్ అయితే చేశారు. అసైన్ భూములు అయిన వారికే అంటూ వైఎస్ఆర్ సిపి ద్వారా ఎవరైతే పెద్దలు చెప్తారో వాళ్ళకి మాత్రమే ఇది చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ ప్రచురించారు. గ్రౌండ్ లెవెల్ అయితే కొంతవరకు అట్లానే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. సో ఇది ఒక న్యూస్ ఆర్టికల్ అని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విద్యుత్ ఉద్యోగులపై బైండ్ ఓవర్ కేసులు అంటూ మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ చర్యలు, జిల్లాలో సిబ్బందిని ఇళ్లకు వెళ్లి మరీ పోలీసులు వేధింపులు, విజయవాడ వెళ్ళడం లేదు అని హామీ పత్రాలపై సంతకాలు సేకరణ అయితే చేశారంట. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ లో ముఖ్యంగా ప్రచురించిన ఆర్టికల్స్. సో ఈరోజు మనం సాక్షి న్యూస్ పేపర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది మెయిన్ ఎడిషన్ అనమాట. సో ఇందులో మొత్తం కూడా ఒక 3 న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఆ 3 న్యూస్ని కూడా నేను ముందర ఒకసారి అయితే చెప్తాను. సో మొదటిగా అగ్గిగడం ఆగిపోయింది, ప్రజానాయకుడు గద్దర్ కన్నుమూత అంటూ ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఆయన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా రాసుకుని అయితే వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు మొట్టమొదటిగా. అలాగే తరువాత నేడు రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ను కూడా అయితే వేశారు. అంతేకాదు నిరంతరాయంగా సహాయక కార్యక్రమాలను కొనసాగేందుకు తొలుత ప్రాధాన్యత, కలెక్టర్లకు నిధులిచ్చి యుద్ధ ప్రాతిపదికన సాయం అందేలా చర్యలు అంటూ ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. అలాగా పక్కాగా ఎస్ఐ భూములు మార్పు, విఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఏం చేయాలో నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్పారు. ఇది ఇక్కడ పేరు రాసుకోవడానికైతే బాగుంది కానీ కింద ఆచరణ విధానంలో మాత్రం ఎంతో కొంతవరకు నష్టం కలిగించేటట్టుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ పక్కాగా ఎస్ఐ భూములు మార్పు అన్న న్యూస్ ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనము. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి మారణ హోమమే లక్ష్యం, పోలీసులను చంపి ఆపై కాల్పులు ఓపెన్ చేయించేలా ప్లాన్, అది కుదరకపోతే పొంగనూరును వల్లకాడు చేయడమే టార్గెట్, తద్వారా ప్రభుత్వాన్ని కూల్చేసి లబ్ధి పొందాలని టీడీపీ కుట్ర అంటూ ఒక్క బుల్లెట్ కూడా వాడొద్దన్న ఎస్పి రిషాంత్ ఆదేశం, వారిని రెచ్చగొట్టేందుకు చక్కటి ప్లాన్ సూచిస్తూ దిశానిర్దేశం, ప్రాణాలు అడ్డుపెట్టుకుని టీడీపీ కుట్ర చిత్తు చేసిన పోలీసులు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు అని చెప్పుకోవాలి. మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళు మెయిన్ ఎడిషన్లో కథనాలు అయితే ఇట్లా వేశారు. సో ఇందులో మరి ముఖ్యంగా ఒక 7 కథనాలు అయితే ఉన్నాయి. ఆ 7 కథనాలు ఏంటో అన్నది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను.
పొద్దు వాలిపోయింది, ప్రజాయుద్ధంతో గద్దర్ కన్నుమూత అంటూ నిన్న ఆయన చనిపోయారు కదా, దానికి సంబంధించిన న్యూస్ని వీని కూడా హైలైట్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఒక న్యూస్ సీరియస్ న్యూస్ ఆర్టికల్ అయితే ఒకటి వేశారు, ఇదేం పాలన నాలుగేళ్లైన వంట పట్టించుకుని జగన్ అంత ఫేషియల్కే అప్పగింత, ఈ ఫైలింగ్ డిజిటల్ కీలు వారికే సీఎం కార్యదర్శులు చేయాల్సిన పని, కింద స్థాయి సిబ్బంది చేసిన వైనం, సొంత పనుల్లో ముఖ్యమంత్రి బిజీ, తెర వెనుక సమాంతర సర్కారు, ఇదే అదనుగా అడ్డగోలు అక్రమాలు, సీఎం లాగిన్లో 225 ఫైల్ సెటిల్, ఇంత జరిగినా జగన్ బాధ్యత తీసుకోరా అంటూ ఒక సీరియస్ న్యూస్ ఆర్టికల్ అయితే వేశారు. దీని గురించి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అన్నది చూడాలి. అంతేకాదు మొత్తం అమృత్ భారత్ స్టేషన్ల పథకం, ఏపీలో 18 స్టేషన్ల అభివృద్ధి అంటూ స్పెసిఫిక్గా ఈరోజు ఆయన చేసే దాంట్లో ఒక 18 మన ఏపీకి సంబంధించిన స్టేషన్లు అయితే ఉన్నాయని అయితే చెప్పారు. అంతేకాదు గుర్తుందా ఆ మాట, ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు నేడు పోలవరం పరిధిలో అటు సీఎం ఇటు బాబు పర్యటన, రాత్రికి ఇద్దరు బస రాజమహేంద్రవరంలోనే, చింతలపూడి పట్టిసీమ మీదుగా నేడు పోలవరానికి చంద్రబాబు, గొమ్ముగూడెం వద్ద వరద బాధితులకు జగన్ పరామర్శ అంటూ సో ప్రీవియస్ ఆయన చేసినవన్నీ కూడా హామీలు ఇక్కడ నెరవేర్చలేదు అని అయితే ఒక న్యూస్ ఆర్టికల్ను హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ ఇండియా సమన్వయ కమిటీ కన్వీనర్గా నితిన్, చైర్పర్సన్గా సోనియా గాంధీ, ముంబై సమావేశాల్లో ప్రకటించే అవకాశం అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ను కూడా వీళ్ళు ప్రచురించారు. ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు, రౌడీ రాజకీయ రౌడీలకు వడ్డీలతో చెల్లిస్తా అంటూ నిన్న ప్రకాశం జిల్లాలో ఆయన టీడీపీ ఆయన మాట్లాడుతూ ఆయన వాయిస్ ఏమిచ్చారన్నది ఇక్కడ హైలైట్ అయితే చేశారు. అంతేకాదు 2024లో ప్రభుత్వం మారుతుంది అంటూ పవన్ కళ్యాణ్ ఒక జనసేన అభ్యర్థి ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి ఆయన ఇచ్చిన తీరు మాట తీరు అవన్నీ కూడా మనం ఇక్కడ హైలైట్ చేశారు, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ చూసుకుంటే వాళ్ళు మెయిన్ ఆర్టికల్స్ అయితే ఇలా ప్రచురించారు. సో ఇందులో మరి ముఖ్యంగా ఒక 5 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, ఆ 5 ఆర్టికల్స్ ఏంటి అన్నది నేను ఒకసారి చదివి వినిపిస్తాను. సో అందరూ చేసినట్టే వీళ్ళు కూడా, ప్రజా యుద్ధం ఒక గద్దర్ మహాభి నిష్క్రమణ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే హైలైట్ చేశారు. ఆయనకి సంబంధించిన స్టోరీని మొత్తం కూడా రాసుకొచ్చారు. అంతేకాదు జగనన్న ఆదుకో అంటూ పోలవరానికి సంబంధించిన ముంపు గురైన ప్రాంతాల గురించి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. అంతేకాదు నరేంద్ర మోడీ గారు అవినీతి వారసత్వాలకు క్విట్ ఇండియా అంటూ సానుకూల రాజకీయాలతో ముందుకు సాగుతున్నాం అంటూ నిన్న నరేంద్ర మోడీ గారు కొన్ని మాటలు మాట్లాడారు ఇండియా గురించి. దానికి సంబంధించి కొన్ని న్యూస్ అయితే హైలైట్ చేశారు. జలాశయాల్లో కాసుల ఆట, చేపలకు వల ఆగని వేట అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ కూడా పెట్టారు. ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య, కొండ పిట్రగుంటలో దారుణం, బిడ్డతో సహా మాకు మరిది పరా, సంఘటనలో స్థలానికి పరిశీలించిన ఎస్పీ, రంగంలోకి డాగ్ క్లోజ్ టీమ్ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ కూడా పెట్టారు. రైతులకు అండగా నిలుస్తాం, 2024లో ప్రభుత్వం మారుతుంది అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతున్న కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి మాతోనే, నదుల అనుసంధానం ఘనత ఎన్టీఆర్దే అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్లో హైలైట్ చేసిన న్యూస్. సో వార్త హెడ్లైన్స్ చూసుకుంటే ముఖ్యంగా నేను చూస్తే ఇక్కడ ఒక 4 న్యూస్ అయితే ఉన్నాయి, ఆ 4 న్యూస్ ఏంటి అన్నది నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మూగబోయిన విప్లవ శంఖం, ప్రజా గాయకుడు గద్దరిక లేరు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే హైలైట్ చేశారు. అంతేకాదు పరిశ్రమలకు పూర్తి అండా అంటూ ఒక ఇంకొక న్యూస్ ఆర్టికల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని కాపాడుకుందాం, నీటి ప్రాజెక్టులు రోడ్డు సర్వనాశనాలు అయ్యాయి, రాష్ట్రాభివృద్ధి దృష్టిలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అంతేకాదు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మల్లవల్లి రైతులను పరిహారం చెల్లించండి అంటూ ప్రజలు పోలీసులు ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్.